G20 శిఖరాగ్ర సదస్సుకు కౌంట్ డౌన్ మొదలైంది. విదేశీ ప్రతినిధులకు మరపు రాని ఆతిథ్యం ఇచ్చేందుకు ప్రతిష్టాత్మకంగా ఏర్పాట్లు చేసింది కేంద్ర ప్రభుత్వం. ప్రపంచ వేదికపై అభివృద్ధి చెందుతున్న దేశాలకు వారధిగా నిలవాలన్న లక్ష్యంతో G20 సమావేశాలు నిర్వహిస్తోంది. G20 సమావేశాలకు దేశ రాజధాని ఢిల్లీ అందంగా ముస్తాబైంది. అతిథులకు అదిరిపోయే ఆతిథ్యం ఇచ్చేలా ఎయిర్పోర్ట్ నుంచి బస చేసే హోటళ్ల వరకు భారీ ఎత్తున ఏర్పాట్లు చేసింది కేంద్ర ప్రభుత్వం. అంతర్జాతీయ స్థాయిలో సకల సౌకర్యాలు కల్పించింది. ఢిల్లీ వీధుల్లో అడుగడుగున హోర్డింగులు, మువ్వన్నెల జెండాలు రెపరెపలాడుతున్నాయి. పాలం ఎయిర్పోర్టు వెలుపుల కూడళ్లను సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు అధికారులు. రహదారి పక్కన జంక్షన్ల మధ్య నిలువెత్తు సింహాల విగ్రహాలు కనువిందు చేస్తున్నాయి. భారతీయ సాంప్రదాయాన్ని చాటే శిల్పాలు, కళాకృతులతో పాటు వివిధ రూపాల్లో ఏర్పాటు చేసిన ఫౌంటైన్లు ఆహ్లాదం పంచుతున్నాయి. G20 అతిథుల కోసం ఢిల్లీ NCR పరిధిలో 85 లగ్జరీ హోటళ్లు బుక్ చేసింది కేంద్ర విదేశాంగ శాఖ. విదేశీ ప్రతినిధులు ప్రయాణించేందుకు హైఎండ్ కార్లను హైర్ చేసింది. విదేశీ అతిథులకు భారతీయ సాంప్రదాయ శాకాహార వంటకాలను రుచి చూపించనున్నారు మన పాకశాస్త్ర నిపుణులు. ఉత్తర భారతానికి చెందిన మొఘలాయి రుచులతో పాటు దక్షిణాది వంటకాలు, చాందినీ చౌక్ చాట్ ఐటమ్స్ తో పాటు మిల్లెట్స్ వంటకాలను బంగారం వెండి పాత్రలో వడ్డించనున్నారు. వివిధ దేశాల ప్రధానులు, పలు దేశాల అధినేతలు హాజరవుతున్న నేపథ్యంలో G20 సమావేశాలకు కనీవిని ఎరుగని రీతిలో భద్రతా ఏర్పాట్లు చేశారు అధికారులు. లక్ష మంది పోలీసులతో భద్రతను కట్టుదిట్టం చేశారు. వేదిక సమీపంలోని ప్రాంతాలను పారామిలిటరీ బలగాలు నిరంతరం తనిఖీలు చేస్తున్నాయి. సీసీ కెమెరాలు, AI టెక్నాలజీతో సెక్యూరిటీని పర్యవేక్షిస్తున్నారు అధికారులు. డాగ్ స్క్వాడ్, పారా కమాండోలను స్టాండ్ బైలో ఉంచారు. గ్లోబల్ GDPలో 75% వాటా ఉన్న G20 దేశాల శిఖరాగ్ర సదస్సుకు అధ్యక్షత వహిస్తున్న భారత్ పలు కీలక ఆశయాల సాధన దిశగా ముందుకు వెళుతోంది. సుస్థిర అభివృద్ధి, సప్లై చైన్, వాతావరణ మార్పులు గ్లోబల్ ఇష్యూస్ను అజెండాగా చేర్చింది. అభివృద్ధి చెందుతున్న దేశాలకు ప్రపంచ వేదికపై ఛాంపియన్గా ఉండాలని ఆకాంక్షిస్తున్నట్లు G20 అధ్యక్ష బాధ్యతలు స్వీకరించే క్రమంలో ప్రకటించారు ప్రధాని మోదీ. ఈ నేపథ్యంలో అభివృద్ధి చెందుతున్న దేశాల ముఖ్య సమస్యలైన ఆహారం, ఇంధన అభద్రత, ద్రవ్యోల్బణం, అప్పులు, బహుపాక్షిక అభివృద్ధి, బ్యాంకుల సంస్కరణలపై దృష్టి సారించింది భారత్. G20ని మరింత విస్తరించేందుకు ఆఫ్రికన్ సమాఖ్యను కూటమిలో భాగం చేయాలని ప్రతిపాదనలు చేసింది. ఢిల్లీ డిక్లరేషన్లో ఇవే కీలకమవుతాయని విదేశాంగ వర్గాలు అంచనా వేస్తున్నాయి.